ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన తెలుసుకుని రైతులు ఇవాళ చలో ఢిల్లీకి రెడీ అయ్యారు. ఉదయం 11 గంటలకు పాదయాత్ర చేస్తామని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉదయం 11 గంటలలోపు స్పందించాలని లేదంటే ఢిల్లీకి బయలుదేరుతామని రైతు సంఘాల నేతలు అంటున్నారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సింఘు సరిహద్దుల్లోని ఢిల్లీ పోలీసులతో పాటు మిగతా అన్ని జిల్లాల సరిహద్దుల్లో సుమారు 5,000 మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు గస్తీ కాస్తున్నాయి. అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, పానీపట్, జిటీ రోడ్, సోనిపట్, ఢిల్లీలోని సింఘు సరిహద్దులో ఏర్పాటు చేసిన 40 లేయర్ బారికేడ్లను బద్దలు కొట్టడానికి షెంబు సరిహద్దు దగ్గర పోక్లేన్ హైడ్రా జేసీబీలను కూడా రైతులు ఏర్పాటు చేశారు. హర్యానా ప్రభుత్వం 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత నేటి వరకు పొగిడించింది. 175 సోషల్ మీడియా ఖాతాలు, వెబ్ లింక్లను హర్యానా సర్కార్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఇప్పటివరకు జరిగిన 4 దశల చర్చల్లో 5 పంటల ఎంఎస్పీపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు రైతులు తిరస్కరించారు. పంటలకు కనీస మద్దతు ధర, చట్టం, రుణమాఫీ సహా తమ డిమాండ్ల కోసం మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీ చలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన తెలుసుకుని రైతులు ఇవాళ చలో ఢిల్లీకి రెడీ అయ్యారు. ఉదయం 11 గంటలకు పాదయాత్ర చేస్తామని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉదయం 11 గంటలలోపు స్పందించాలని లేదంటే ఢిల్లీకి బయలుదేరుతామని రైతు సంఘాల నేతలు అంటున్నారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. సింఘు సరిహద్దులోని ఢిల్లీ పోలీసులతో పాటు మిగతా అన్ని జిల్లాల సరిహద్దుల్లో సుమారు 5,000 మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు గస్తీ కాస్తున్నాయి. అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, పానీపట్, జిటీ రోడ్, సోనిపట్, ఢిల్లీలోని సింఘు సరిహద్దులో ఏర్పాటు చేసిన 40 లేయర్ బారికేడ్లను బద్దలు కొట్టడానికి షెంబు సరిహద్దు దగ్గర పోక్లేన్ హైడ్రా జేసీబీలను కూడా రైతులు ఏర్పాటు చేశారు. హర్యానా ప్రభుత్వం 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత నేటి వరకు పొడిగించింది. 177 సోషల్ మీడియా ఖాతాలు, వెబ్ లింక్లను హర్యానా సర్కార్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఇప్పటివరకు జరిగిన 4 దశల చర్చల్లో 5 పంటల ఎంఎస్పీపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు రైతులు తిరస్కరించారు. పంటలకు కనీస మద్దతు ధర, చట్టం, రుణమాఫీ సహా తమ డిమాండ్ల కోసం మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీ చలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఎస్ బుల్టన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేత కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నానిలకు చిప్ పోయిందని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కచ్చకచర్ల మండలం గండేపల్లిలో పర్యటించిన కేశినేని చిన్ని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మందడపు రామకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీని విడిన 20 కుటుంబాలను టీడీపీలోకి ఆహ్వానించారు కేశినేని చిన్ని. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. నారా లోకేష్ యువకులం సక్సెస్ చూసి నానిలందరికీ చిప్ పోయిందని చెప్పారు. ప్రజా జీవితంలో నానిలకు ఇవే చివరి ఎన్నికలు అని అన్నారు. నానిల చిప్ రిపేర్ తానే దగ్గరుండి చేపిస్తానని చెప్పారు. నాని నీ సమయం దగ్గర పడింది. నీ చిప్ రిపేర్ చేపించే సమయం గుర్తుంచుకో. ఎప్పుడు ఎవరిని విమర్శిద్దామని నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. మీరు ఆలోచిస్తే ఎవరైనా నాయకులు ఉంటే అభివృద్ధి గురించి చెప్పుకుంటారు. అభివృద్ధి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ చెప్పుపోయిన నాయకులు లేకపోతే ఈ అసమర్థులు ఒక వ్యక్తిగత విమర్శలు. నీకు గుడివాడ ప్రజలు నీకు బొంద పెట్టబోతున్నారు, నీకు శాస్తి చేయబోతున్నారు. నువ్వు ప్రజా జీవితంలో నీకు ఇది చివరి ఎన్నికలు అని చెప్తున్నా. నానీలు అందరికీ చిప్పుడు పోరు త్వరలోనే మా ప్రభుత్వం రాగానే నేనే దగ్గరుండి చేపిస్తాను. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడగల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు సీఎం రేవంత్ రెడ్డి పరిష్కార మార్గం చూపబోతున్నారు. ఇవాళ 4,369 కోట్లు విలువ చేసే 20 పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇవాళ పర్యటించనున్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. 2,945 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. పరిపాలన అనుమతులు మంజూరు చేసి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్లో రోడ్ల విస్తరణ, గ్రామాలకు బీటీ రోడ్లు, జూనియర్ కళాశాలలు, హాస్టల్ భవన నిర్మాణాలు, పశు వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలలకు పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. తొలిసారిగా సీఎం రేవంత్ కొడంగల్ రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సైతం బహిరంగ సభకు వేలాదిగా హాజరుకానున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి, అనంతరం వారికి బ్యాంక్ లింకేజీ చెక్లను పంపిణీ చేయనున్నారు సీఎం. రెండు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ గెలుపొందారు. 31,849 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి గెలిచారు. అనంతరం రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఇప్పుడు అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వస్తుండడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉన్నా కొన్ని అత్యవసర కారణాలతో 2 పర్యటన వాయిదా వేస్తూ వచ్చారు. రాష్ట్రానికి నిధులు, లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖరారు వంటి విషయాల కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ పర్యటన ముగిసింది. ఈరోజు సొంత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ రెండు పార్టీలు కలిస్తే కాంగ్రెస్కు నష్టం తప్పదా? ప్రత్యర్థులు కలిస్తే తమకు నష్టమనే భావనలో హస్తం పార్టీ ఉందా? నష్టాన్ని ముందుగానే ఊహించి సునీల్ కొనుగోలు వ్యూహం సిద్ధం చేశారా? ఇంతకీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మరి మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడానికి కావలసిన అన్ని అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెంచారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట ఇతర పార్టీల నేతలను పార్టీలోకి చేర్చుకుని బలం పెంచుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు పలు కారణాలతో కాంగ్రెస్ను వీడిన నేతలందరినీ మళ్లీ సొంత గుడికి తెచ్చేందుకు తీర్మానం కూడా చేశారు. గాంధీభవన్లో పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో ప్రతిరోజు భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఎంపీ స్థాయి నేతలతో సహా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్లు, జెడ్పీ చైర్మన్ల చేరికలతో పార్లమెంట్ ఎన్నికలకు కావలసిన స్ట్రాటజీ అమలు చేస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని చాలామంది భావిస్తున్నారు. దీంతో 17 ఎంపీ సీట్లకు కాంగ్రెస్లో భారీ డిమాండ్ పెరిగింది. 17 ఎంపీ సీట్ల కోసం ఇప్పటికే 309 మంది దరఖాస్తులు చేసుకోగా మరికొంతమంది ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో మంత్రాలు మొదలుపెట్టారు. పక్క పార్టీల నేతలు సైతం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన మార్కు ఉండేలా సునీల్ కనగోలు హోంవర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2 సర్వే నిర్వహించిన సునీల్ కనగోలు తన రిపోర్ట్ను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి అందిస్తున్నారు. ప్రస్తుతానికి సునీల్ కనగోలు సర్వేతో సహా పలు సర్వేలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ స్థానాలు వస్తాయని చెబుతున్నాయి. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కలిసి పోటీ చేసినా పరస్పర అవగాహనతో పోటీ చేసినా కాంగ్రెస్కి గట్టి దెబ్బ తగిలే అవకాశముంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనగోలు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ సునీల్ కనగోలు దాదాపు 2 పాటు సమావేశమయ్యారు. కారు కమలం కలిస్తే నియోజకవర్గాల వారీగా వచ్చే మార్పులను నివేదిక రూపంలో రేవంత్కు అందజేశారు సునీల్ కనగోలు. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓటు శాతం వస్తుందని అనేక సర్వేలు చెబుతున్నా బీఆర్ఎస్ బీజేపీలు కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ కష్టపడక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మోడీ ఇమేజ్ బీఆర్ఎస్ బలం కలిస్తే కాంగ్రెస్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీంతో బీజేపీ బీఆర్ఎస్లను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై హస్తం నేతలు దృష్టి పెట్టినట్లు సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 2 పార్టీలు ఒకటే అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సహా ఖర్గే రాహుల్ ప్రియాంక పదే పదే తెలంగాణ ప్రజలకు తమ స్పీచ్ల ద్వారా తెలియజేశారు. 2 పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బీఆర్ఎస్ బీజేపీకి బీటీమని ప్రచారం చేశారు. ఇది ప్రజల్లో చాలా ప్రభావం చూపింది. కాంగ్రెస్ గెలుపునకు గల కారణాల్లో కాంగ్రెస్ చేసిన ఈ ప్రచారం కూడా ప్రధానమైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఈ 2 పార్టీలు బహిరంగంగా కలిస్తే కాంగ్రెస్కు వచ్చే సీట్ల సంఖ్య తారుమారయ్యే ఛాన్స్ ఉన్నట్లు ప్రముఖుల అభిప్రాయం. ఈ సమస్యను అధిగమించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. కాళేశ్వరం అంశాన్నే ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోకుండా బీఆర్ఎస్ బీజేపీతో దోస్తీ కడుతుందనే చర్చను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని హస్తం నేతలు భావిస్తున్నారు. వచ్చే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి అందుకు తగ్గట్టుగానే సిద్ధమవుతుంది టీ కాంగ్రెస్. ఏది ఏమైనా తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించాలనే టార్గెట్తో ముందుకు వెళ్తుంది హస్తం పార్టీ. చూడాలి మరి తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో. భారీ యుద్ధ నౌకలు, స్పీడ్ బోట్లు, ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ తీరం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. మిలాన్ 2024లో భాగంగా విశాఖపట్నం బీచ్ రోడ్లో నిర్వహించిన ఫైనల్ రిహార్సల్స్ అద్భుతంగా సాగాయి. భారీ యుద్ధ నౌకలు, స్పీడ్ బోట్లు, ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాల తీరంలో తమ ప్రతిభను ప్రదర్శించాయి. ఇందులో భాగంగా హెలికాప్టర్ ద్వారా ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడం, తీవ్రవాదుల దాడులను ఎదుర్కోవడం వంటి అంశాలను ప్రదర్శించారు. అనంతరం మిగ్ హాక్స్ ఫైటర్ జెట్స్ తీరంలో బాంబులను వెదజల్లుతూ అబ్రపరిచాయి. అదే సమయంలో ఆకాశం నుంచి 6 సైనికులు జాతీయ పతాకం, నేవీ పతాకం పట్టుకుని పారాచూట్ ద్వారా కిందికి దిగారు. వారు ఒక బహుమతిని ముఖ్య అతిథికి అందజేశారు. నేవీ స్కూల్ విద్యార్థుల నృత్య ప్రదర్శన, జాతీయ గీతాల ప్రదర్శనలు అలరించాయి. అనంతరం దేశ రక్షణ బలగాలు, రాష్ట్ర రక్షణ బలగాలు, విదేశీ నేవీ బలగాలు, రాష్ట్ర సంప్రదాయ కూచిపూడి, దింస, కోయ నృత్యాలు, సంక్షేమ పథకాల నమూనాలతో భారీ పరేడ్ నిర్వహించారు. రేపు తుది పరేడ్ను నిర్వహించనున్నారు. పరేడ్ ఫైనల్ రిహార్సల్స్ చూసేందుకు విశాఖ నగరవాసులు పెద్ద సంఖ్యలో తీరానికి చేరుకున్నారు. ఆర్కే బీచ్ నుంచి కురుసుర మ్యూజియం వరకు ఏర్పాటు చేసిన గ్యాలరీల సందర్శకులతో కిటకిటలాడాయి.
మెడార మహాజాతర ప్రారంభమైంది. మహాజాతరలో ఈరోజు తొలి ఘట్టం ఆవిష్కృతం కానుంది. కన్నెపల్లి నుంచి మెడారం గద్దెలపైకి సారలమ్మ రానుంది. ఆదివాసీ సంప్రదాయంలో పూజలు చేసి కన్నెపల్లి నుంచి అమ్మవారిని తరలిస్తారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మెడారంకు పోటెత్తారు. బయటకు వెళ్ళే గేటు దగ్గర ఉన్నారు. ఈ 4 రోజుల పాటు ఈ వనవదేవతల జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. వనదేవతల్లో ఒకరైన సారలమ్మ మెడారం గద్దె మీదకు రానుంది. పడిగిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దె మీదకు వస్తారు. సారలమ్మ మెడారానికి వేం చేయడంతోనే 4 రోజుల మహాజాతరకు తెరలేవనుంది. సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకోనున్నారు. అలాగే రేపు మెడారం గద్దెలపైకి సమ్మక్క తల్లి చేరుకోనుంది. आपका जगह में रखा है उधर जाइए. ఇప్పటికే భక్తులతో మెడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వనదేవతల దర్శనం కోసం భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలి వస్తున్నారు. 1 కోటి మందికి పైగా దర్శనాలు చేసుకుంటారని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. లాల్ దర్వాజా నుంచి వచ్చినటువంటి రాజుగారు, మీ మనవరాలు రెండేళ్లకు మారు జరిగే మెడారం జాతర భక్త జనారణ్యంగా మారింది. దాదాపు 9 రాష్ట్రాల నుండి గిరిజనులు మెడారానికి పోటెత్తుతారు. పల్లెలు, పట్టణాలు అన్ని మెడారం వైపే తరలి వస్తున్నాయి. ఊళ్ళన్నీ వనదేవతల సమారాధనకు సిద్ధమవుతున్నాయి. మెడారం గిరిజన తల్లుల చెంత విడిది చేసేందుకు పిల్లా పాపలతో ప్రజలు పయనమవుతున్నారు. రేపటి నుండి సారలమ్మ రాకతో జాతర అంకురార్పణ కాగా నేడు జంపన్న గద్దెపై కొరువు తీరనున్నాడు. రండి మెడారం జాతర పోదాం, వనదేవతల వైభవాన్ని చూద్దాం. మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క, సారలమ్మ దేవతలను గద్దెపైకి తీసుకురావడం. అమ్మల రాక ఘట్టంతో భక్తులకు అద్వితీయమైన, అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. లక్షలాది మంది భక్తులు తమ హృదయంలో సమ్మక్క, సారలమ్మను నింపుకుని మొక్కులు చెల్లించే దృశ్యాన్ని కల్లారా చూసి తరించాల్సిందే. సమ్మక్క, సారలమ్మ పూజారులను ఒప్పించి అమ్మవార్లను గద్దెకి తీసుకురావడం అధికార యంత్రాంగానికి విధిగా, ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ సమయంలో వనదేవతల ఆగమనం కోసం పడిగాపులు కాసే లక్షలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు అధికారులు పూజారులను బతిమాలి ఒప్పించి తీసుకువస్తారు. ఈ ఘట్టం సందర్శకుల్ని ఆకట్టుకుంటుంది. గిరిజన సాంప్రదాయ వాయిద్యాలతో సమ్మక్క, సారలమ్మను తీసుకువచ్చే ఆ ఘట్టం మహోద్విగ్నంగా ఉంటుంది. మేడారం జాతరలో ప్రతి ఒక్క సన్నివేశం ఆదివాసీ ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దంలా ఉంటుంది. మంత్రాలు, హంగులు, ఆర్భటాలు ఉండక తమదైన విశిష్ట ఆరాధ్య విధానాలతో జాతరలోని ప్రతి ఘట్టం అబ్బురపరుస్తుంది. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమన దృశ్యం. మేడారంలో తొలి ఘట్టం కన్నెపల్లి నుంచి సారలమ్మ రావడం. మేడారానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి నుండి సారలమ్మ మేడారం గద్దెల వద్దకు రావడం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. లక్షలాది భక్తుల తన్మయత్వం నడుమ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ఆదివాసీలు, గుత్తికొయ్యల నృత్యాల మధ్య సారలమ్మ రావడం ఒక అద్భుత దృశ్యం. జిల్లా జాయింట్ కలెక్టర్ సారలమ్మ అమ్మవారికి స్వయంగా స్వాగతం పలుకుతారు. పోలీసు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, మేడారం ట్రస్టు బోర్డు సభ్యులు ఈ సందర్భంగా హాజరవుతారు. కన్నెపల్లిలో సారలమ్మ వెళ్లే మార్గంలో వందలాది మంది మార్గ పొడుగునా పొడుకుని ఉండడం తమపై నుండి సారలమ్మ వెళితే తమ కష్టాలు, అనారోగ్య సమస్యలు తీరతాయని నమ్మకం.
ఇక్కడ కొయ్యలు వాయించే డోళ్ల చప్పుడు ప్రత్యేకంగా చెప్పవచ్చు. సారలమ్మ రాకకు ఒక గంట ముందు నుంచే వాయించే డోలు వాయిద్యాల హోరు అక్కడి వాతావరణాన్ని ఒక తన్మయత్వంలోకి తీసుకువెళ్లే విధంగా ఉంటుంది. సిగమూగుతూ అమ్మవారిని ఆహ్వానించే మహిళలు, వారిని ఆపలేక ఆగమాగమయ్యే పురుషులు, ఇక గుడి వెలుపల ఛత్తీస్గఢ్ గుత్తికోయలు తమదైన ప్రత్యేక అలంకరణలు వేషధారణలతో చేసే నృత్యాలను కల్లారా చూడాల్సిందే. ఇక కన్నెపల్లికి చెందిన ఆదివాసీ యువతులు ముందుగా ఈ సారాళమ్మ గుడికి అలికి ముగ్గులు వేయడంతో ప్రారంభమయ్యే సారాళమ్మ రాక ఇక్కడే ఏర్పాటు చేసిన మేకపోతు జిడితి ఇవ్వడంతో మొదలవుతుంది. కోయ పూజారులు సారాళమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది దాదాపు ఒక గంట పాటు ఉంటుంది. అనంతరం జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు, మేడారం ట్రస్టు బోర్డు సభ్యులు పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో సారాళమ్మ ఆలయ ఆవరణలో ఒక మేకపోతు జడిచి ఇచ్చిన అనంతరం గుడిల నుండి తెల్లని వస్త్రంతో తయారు చేసిన హనుమంతుని బొమ్మతో ఉన్న పతాకంతో ఒడ్డెలు ఒక్కసారిగా గుడి నుండి బయటకు వస్తారు. ఇది సారాళమ్మ రాకకు చిహ్నంగా ఉంటుంది. సారాళమ్మతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం దారిపై పడుకుని ఉన్న వందలాది భక్తులపై నుండి సారాళమ్మను తీసుకువెళ్లే ఒడ్డెలు నడుచుకుంటూ కన్నెపల్లి గ్రామంలో పర్యటిస్తారు. గ్రామస్తులు తమ ఇంటి ముందు సారాళమ్మకు నీటిని ఆరబోసి కొబ్బరికాయలు సమర్పిస్తారు. పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయంతోనే జరిగే ఈ సారాళమ్మ ఆగమనం సందర్భంగా కన్నెపల్లి ఆలయంతో పాటు చుట్టూ కనీసం ఒక అరకిలోమీటర్ పడుగున భక్తులతో పూర్తిగా నిండిపోతుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్కు చెందిన ఆదివాసీలు తన్మయత్వంతో చేసే సిగ్గాలు గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కన్నెపల్లి నుండి బయలుదేరిన సారాళమ్మ మధ్యలో ఉన్న జంపన్న వాగులో పారే నీళ్ల నుండి మేడారం గద్దెలకు చేరుకోవడానికి దాదాపు 2.5 గంటలకు పైగానే పడుతుంది. ఇదే సమయానికి గోవిందరాజులు, పడిగిద్దరాజులు కూడా మేడారంలోని వారి వారి గద్దెలపైకి చేరుకుంటారు. ఇలా మేడారం జాతరలోని తొలిరోజు కార్యక్రమం అత్యంత వైభవంగా పూర్తిగా కోయ గిరిజన సాంప్రదాయంలోనే జరుగుతుంది. ముఖ్యంగా మేడారం జాతరకు వెళ్లే భక్తులు మొదట గట్టమత్తలిని దర్శించుకోవాల్సిందే, లేకపోతే తిప్పలు తప్పవని భక్తుల నమ్మకం. వరంగల్ నుండి మేడారం వెళ్లే దారిలో ములుగుపట్టణానికి వెళ్లడానికి ముందు రోడ్డు పక్కనే గట్టమ్మ గుడి ఉంటుంది. గట్టమ్మకు ముందుగా మొక్కులు చెల్లించకుండా వెళ్తే గట్టమ్మ ఆగ్రహానికి గురికాక తప్పదని భక్తుల నమ్మకం. మేడారం జాతర పనులు ప్రారంభమవడానికి ముందు వరంగల్ జిల్లా అధికారులు కూడా ముందుగా గట్టమ్మకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. Yes, okay, we build an updates. For more updates, keep watching Satyendra News.